రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు నికృత్యంగా మారాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మత సామరస్యాన్ని కాపాడాం. ఎక్కడికక్కడ ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా అన్ని మతాలను గౌరవించాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే పిఠాపురంలో 6 దేవాలయాల్లో 23 విగ్రహాలు ధ్వంసం చేసినా పట్టించుకోకుండా పోయిన దానివల్ల, ఆ తర్వాత కొండ పెట్రకుంటలో వెంకటేశ్వర స్వామి రథాన్ని దగ్ధం చేయడం, అది అయిన తర్వాత నిన్న చూస్తే ఏదైతే అంతర్వేదిలో జరిగిన రథాన్ని కాల్ చేయడం, అవి జరిగిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు, ఏమాత్రం కూడా జాగ్రత్తలు లేవు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కనకదుర్గమ్మ టెంపుల్లో 3 సింహ విగ్రహాలు ఏదైతే ఉంటాయో రథానికి ఉంటాయో ఆ 3 మాయం కావడం, దానిపైన నిన్న సాయంత్రం మీడియాలో వచ్చింది. భక్తులంతా కూడా ఆలోచిస్తున్నారు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పటికి కూడా కేసు కూడా ఈవో రిజిస్టర్ చేయకుండా పోవడం, ఆయన చెప్పిన విషయం చూస్తూ ఉంటే ఇంకా విచిత్రమైన విషయం. ఈ 3 సింహాలు ఏవైతే ఉన్నాయో అవి కనపడకుండా పోతే కనీస స్పందన, ఇది ఏం జరిగిందని కూడా చేయకుండా ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే రికార్డులో ఉందా, మెయింటెనెన్స్ పంపించామా, ఏం జరిగింది, మేము చూస్తున్నాం 3 రోజుల తర్వాత చెప్తామనే పరిస్థితి వస్తే ఇది నిర్లక్ష్యానికి నిలువుటద్దాం. ప్రజల ముఖ్యంగా భక్తుల మనోభావానికి వీళ్ళు ఆడుకునే పరిస్థితి వస్తున్నారు, చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. నేను అడుగుతున్నాను, అక్కడే కేకేస్తే వినపడే దూరంలో ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అడుగుతున్నా, మీకు పట్టదా నేను అడుగుతున్నా. అందరూ కూడా మాట్లాడుతున్నారు, ఈరోజు ఇది బయట వచ్చింది కాబట్టి మళ్ళా ఏదో విధంగా దీన్ని కప్పిపుచ్చాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. ఇంకొక సింహం కూడా అక్కడ ఉంటే దాన్ని కూడా లాగేదని ప్రయత్నం చేసి రాకపోతే దాన్ని వదిలిపెట్టారని కూడా వస్తున్నాయి. ఇంత ఘోరం జరిగిన ఈ విధంగా జరిగిన ఇంకా ప్రభుత్వం మీనవేషాలు లెక్కేయడం, ఈరోజు ఇది చూసిన తర్వాత నిడమానూరులో షిర్దీ సాయిబాబా టెంపుల్లో అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఎక్కడికి పోతున్నావు అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల భూముల్లో అక్రమాలు 6 జరిగాయి, దేవాలయాల ఆస్తులు ఆదాయాల్లో అక్రమాలు 9 జరిగాయి, ఆలయాలు కూల్చివేత 11 జరిగాయి, అన్ని మత ప్రచారాలు 13 జరిగాయి, అర్చకులపైన వేధింపులు 2 జరిగాయి, గోశాలలో గోవులు చనిపోవడం 3 సంఘటనలు జరిగాయి, మొత్తం 80 సంఘటనల దగ్గర ఇప్పటికి జరిగే పరిస్థితి వచ్చింది. అంటే మీకు ఏమాత్రం కూడా లెక్కలేనితనం వచ్చింది. ఏం చేసినా భక్తులు ఏం మాట్లాడలేరు, ప్రజలు ఏం మాట్లాడలేరు, మేము కావాలంటే దాడులు చేస్తాం, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద బురజల్తాం అనే కార్యక్రమానికి వచ్చారు. ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి ఏం చేసాం అడుగుతున్నారు. ఇంత మునుపు కూడా ఎక్కడన్నా ఒక చర్చిలో ఒక చిన్న సంఘటన జరిగినా, ఒక మసీదులో ఒక చిన్న సంఘటన జరిగినా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందించామో ఒకసారి చరిత్ర చూడమని చెప్పి కోరుతున్నారు. ఎప్పుడైనా సరే అన్ని మత ప్రచారం కానీ అన్ని మతాల్ని సమానంగా గౌరవించే సంస్కృతి పాలకులపైన ఉండాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఏమైనా పర్వాలేదు, భక్తుల మనోభావాలు ఏమైనా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం చేస్తాను, నాకు అధికారం ఇచ్చారు, ఇచ్చారు కాబట్టి ఇష్టానుసారంగా పరిపాలన చేస్తానంటే ఇది కుదరదని మరొకసారి ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా, ఈ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నాను. ఈరోజు నేను అడుగుతున్న తిరుపతిలో ఎన్ని అన్యాయాలు జరిగాయి. తిరుపతిలో మనం చూస్తే మొట్టమొదటిసారిగా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అక్కడి నుంచే ప్రారంభమైంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరైనా వేరే మతస్థులు ఎవరైనా రావాలంటే వెంకటేశ్వర స్వామి పైన
నమ్మకం ఉందంటేనే డిక్లరేషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళే అవకాశం. అబ్దుల్ కలాం అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, సోనియా గాంధీ అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు ప్రవర్తన చాలా బాధాకరం. ఈరోజు చాలా దేవాలయాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని చర్చలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలు గౌరవించడం, కొన్ని మసీదులు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలు అక్కడ భక్తులకు సంబంధించిన విషయాలు, ఈ విషయాలు. అలాంటి సమయంలో రాజకీయాల్లో ఉండే మనం రాజకీయాలకు అతీతంగా అక్కడ సాంప్రదాయాలను గౌరవించి భక్తుల మనోభావాలు కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు జరగడం లేదు. ఇష్టానుసారంగా 79 సంఘటనలు, 80 సంఘటనలు ఇప్పుడు నా దృష్టికి వచ్చాయి, కానీ ఇంకా ఎన్నో జరుగుంటాయి. ఇన్ని సంఘటనలు జరిగితే, ఇది అనునిత్యం జరుగుతూ ఉంటే, ఒక ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని అడుగుతున్నాం, పరిపాలించడానికి అర్హత ఉందా అని అడుగుతున్నాం. మీ దృష్టికి వచ్చిన తర్వాత మత సామరస్యం అనేది చాలా సున్నితమైన అంశం. ఒక మతం పైన ఏదైనా అపచారం జరిగినప్పుడు కానీ, దాడులు జరిగినప్పుడు కానీ, లేకుంటే ఒక దేవాలయం పైన దాడులు జరిగినా, ఒక చర్చి పైన దాడులు జరిగినా, కఠినంగా వ్యవహరించి మళ్ళీ పునరావృతం కాకుండా చేసి భక్తుల మనోభావాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాన్ని కాళరాసి ఇష్టానుసారంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. దానివల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం అడుగుతున్నారు, భక్తులందరూ అడుగుతున్నారు, ఈరోజు హిందూ మతం మీద దాడులు చేసే విధంగా హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తున్నారు, రేపు మసీదులపైన దాడులు చేస్తారు, రేపు ఇంకొక పక్కన చర్చిలపైన దాడులు చేస్తారు. ఎవరు దీనికి జవాబుదారుతనం అడుగుతున్నాను. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి ఉన్నాడా, లేకుంటే ఒక మంత్రి ఉన్నాడా, ఉంటే ఏం చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా వీళ్ళ పైన ఉంది. మొదటి రోజున జరిగిన సంఘటన పైన ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఉంటే ఇలాంటి సంఘటనలే జరిగేటివి కాదు. ఎవరైతే శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఆరో తప్పు చేశాడని సిబిఐ అతన్ని కస్టడీలో తీసుకుంటే ఇమ్మీడియట్ గా అతన్ని డిస్మిస్ చేస్తే అతను రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తిని మీరు ఆ రోజు ఆరోపణలు చేసి ఈరోజు అతన్నే తీసుకొచ్చి పెద్దపేట వేస్తారా మీరు? ఇంకొక పక్క అయోధ్యలో శ్రీరామ మందిరం భూమి పూజ చేస్తే ఎస్యూబిసిలో మీరు ప్రచారం చేయరా? అంటే ఈ చిన్న చిన్న విషయాల మీకు ఇవన్నీ. అదే మరి ఆస్తుల అమ్మకాలు చేయడం, తిరుమల టికెట్ పైన అన్ని మత ప్రచారం చేయడం, ఇలాంటి ఒకటి రెండు కాదు, ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇంకొక పక్కన టీటీడీ వెబ్సైట్లో క్రైస్తవ గీతాలని ఇవన్నీ చేయడం, ఇవన్నీ అలవాటు కింద జరిగి ఒకటి రెండు కాకుండా ఇష్టానుసారంగా మీరు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే టీటీడీ డైరీలు ముద్రనే తగ్గించేశారు. ఎందుకు తగ్గించారని అడుగుతున్నాను. ఇంకొక పక్కన తప్పులు ప్రింట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది రోజు రోజుకి అలవాటు కింద తయారైపోయింది. చిన్న చిన్న విషయాలు కూడా, తిరుమలలో ఉండికుండే వస్త్రాన్ని రోజుకు 3 సార్లు మార్చే సాంప్రదాయం నుంచి 3 రోజులకు ఒకసారి మారుస్తారు. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈరోజు మీరు చూస్తే సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రైవేటు హృదయాగాలు చేయడం, ఇలాంటి కూడా టీటీడీ బోర్డు చైర్మనే చేసే పరిస్థితికి వచ్చారు. ఎస్యూబిసి చైర్మన్ లైంగిక ఆరోపణలతో పదవికి రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారు. తిరుమల పైన నాన్ వెజిటేరియన్ కానీ, అదే మరి లిక్కర్ కానీ ఇవన్నీ దొరికే పరిస్థితి వస్తుందంటే ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇవన్నీ పేపర్లో వస్తున్నాయి. పేపర్లో వచ్చినప్పుడు మీరు ఎక్కడికక్కడ మీరు ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. శారదాపీఠ మహాసభలకు శ్రీవారి సొమ్మును ఖర్చు పెడతారు, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాదా అని అడుగుతున్నాను. ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటే ఇంకా చాలా సంఘటనలు తిరుమల పైన జరిగాయి. ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా పూజించే పరిస్థితి. మేము కూడా ఎప్పటి నుంచో మా కులదైవంగా నేను ఎప్పుడు ఆరాధిస్తాను. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇదే మారిగా అపచారం జరిగిందంటే నేను ఆ రోజు కింద నుంచి 7 కొండలెక్కి నేను ఆ రోజు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాను.
అదే మార్గం నేను ఎప్పుడు కూడా ఏ మతానికి అన్యాయం జరిగినా ఏ మత విద్వేషాలు రెచ్చగొట్టినా నేను కఠినంగా వ్యవహరించా. ఒకసారి తాడేపల్లిగూడలో ఒక చర్చి మీద దాడి జరిగిందని అద్దాలు మిగిలిపోతే హైదరాబాద్ హెలికాప్టర్లు వెళ్ళి దాన్ని నియంత్రణ చేసి హెచ్చరికలు చేసి ఎక్కడికక్కడ ముందుకు పోయాం.